హాయ్ అండి, ఇప్పుడు మీకోసం చేయబోతున్న పాట ప్రేమ యాత్రలకు బృందావనము. ఓల్డ్ హిట్ సాంగ్ ఇది, ఘంటసాల గారి పాట. సినిమా వచ్చేసి గుండమ్మ కథ. ఈ చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు ఘంటసాల గారు, పి సుశీల గారు. సంగీతం ఘంటసాల గారే. రాసిన వారు మటు పింగళి గారు. అది ఇది సూపర్ హిట్ అయినట్టు పాట. నటించిన వారు తెలిసింది కదా, నాయసరావు గారును జమున గారు నటిస్తారు ఇందులో ఈ పాటలో. ఇది చాలా సూపర్ హిట్ అయినటువంటి పాట మీకోసం. ఇది కూడా రిక్వెస్ట్లు వచ్చినాయి పాట చేయమని, అందుకనే చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అంటే కీబోర్డు ట్యూటోరియల్స్ కానీ ఓపెన్ ట్యూటోరియల్ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఎవరి పంద వారిదే, ఒకరిది ఒకరికి ఏమీ ఉండదు. కాబట్టి అందరూ కూడా మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే పాటని మీరు గ్రహించండి, అంతే. ఫింగరింగ్ కూడా ఇదే ఫింగర్ వేయాలని ఏమి రూల్ లేదు, కానీ ఈజీ మెథడ్లో నేను చెప్తూ ఉంటాం. ఏ గురువు అయినా సరే ఈజీ మెథడ్లో చెప్తూ ఉంటారు వాళ్ళని, వాళ్ళు చేసి నేర్చుకోండి అది. అలాగే నోటేషన్స్ మీరు తయారు చేసి బుక్స్ అని ఇమ్మంటున్నారు, కానీ అది కుదరదండి, అలాగే చేయటం కుదరదు. ఏ పాటకు ఆ పాట అప్పటికప్పుడు చేయటం తప్పితే దాన్ని ఒక బుక్లాగా చేయటం మట్టు కుదరదండి, అది కూడా గమనించండి. అలాగే ఈ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కానీ మీకు దగ్గరలో ఉండేటువంటి, మీకు అందుబాటులో ఉండేటువంటి గురువులను కూడా సంప్రదించి గురుముఖంగా కూడా మీరు ఈ రాగాల్ని బాగా నేర్చుకుంటే మీకు చక్కగా వస్తుందండి అనుస్వరాలతో, లేకపోతే అంటే ప్లెయిన్గా వచ్చినట్టుగా వస్తుంది మీకు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ముందుగా మనం ఫస్ట్ బిట్ విందామండి, ప్రేమ యాత్రలకు బృందావనము. ఫస్ట్ బెల్స్ బిట్ వచ్చిందండి మనకి, అది వచ్చి మీకు శృతి వచ్చింది 1.5 అండి, 1.5 శృతి. ఇంగ్లీష్లో సి షార్ప్ అంటారు, సి షార్ప్ మైనర్. ఇది రాగం వచ్చి కర్హార ప్రియ. సరిగా బాబా దాని సాని దాపరీసా. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఇది శృతి 1, ఇక్కడి నుంచి స్టార్ట్ 1.5 అనమాట. ఇది గమనించండి, కర్హరపి రాగం తక్క తిమ్మి తక్క జన్ను తక్క తిమ్మి తక్క జన్ను అని 4 బీట్కి 4 అక్షరాలు చెప్పు నడుస్తూ ఉంటుంది ఇది. ఇది శృతి. పాట స్కోప్ మటుకు ఇక్కడి నుంచి మందర పంచమం దాకా స్కోప్ ఉంది, అలాగే పై గాంధారం దాకా ఇక్కడికి ఇక్కడ శృతి. ఇది గమనించండి, ఫస్ట్ బిట్ ఇలా వచ్చింది, పా నుంచి స్టార్ట్ అయింది. ఇది పా గా మరి గసా ప్రీని నిరీసా పగ మరి గ సరి నిసా ప నిరీసా గమ పగ మరి గ సరి నిసా ప నిరీసా 2 టైమ్స్ అన్నమాట. అది కొద్ది ఫాస్ట్లో ఉంటుంది. అది పాడమను ప్రేమ యాత్రలకు బృందావనము అన్నప్పుడు అది ఫస్ట్ బిట్. తర్వాత చూద్దాం, అది
గమ పని సా వరకు వెళ్ళింది. ఇది స్ట్రింగ్స్తో చూద్దాం. గమ పని సా గమ పని సాని సా అది అది అలా వెళ్ళాం. గమ పని సా టూ త్రీ టైమ్స్ వచ్చింది మళ్ళీ ఇది కాకుండా. దాని తర్వాత నీ నుంచి స్టార్ట్ అవుతుంది. నీ దీదా టూ టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ త్రీ టైమ్స్ తర్వాత మగరిసా అనేది మళ్ళీ పెలుసు. అది మొత్తం చూడండి ఒకసారి. మగరిసా అది బిట్టు. దాని తర్వాత చూద్దామండి. ప్రేమ యాత్రలకు బృందావనము అందనవనము ఏననో కులు కులలకు తెలి తెలుసనుండగా వేరే స్వర్గము ఏననో కులు కులలకు తెలి తెలుసనుండగా వేరే స్వర్గము ఏననో ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏననో. ఘంటసాల గారు స్టార్ట్ చేశారు ప్రేమయాత్ర బృందం అని. అది ఇక్కడి నుంచి స్టార్ట్. నీ నుంచి సా కాబట్టి ఇది నీ నుంచి స్టార్ట్ అవుతుంది. నీ పని నీ ప్రేమయాత్రలకు సరిగా అన్నప్పుడు రెమగాని కలుపుకోవాలి. బృందావనము నందనవనము అది సామమ్మగ గమనిదపా ఏలను అన్నప్పుడు గమనిదప ని పని ని సరిగారి సమ్మగ గమనిదపా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను అన్నప్పుడు గమనిదపా. ఆ తర్వాత కులు కులలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను అన్నప్పుడు పసరి ఆ తర్వాత పని నిదద పపమా జంటలు అనమాట ఇక్కడ. పని నిదద పపమా గప మగరిసా వేరే స్వర్గము ఏలను అన్నప్పుడు పని నిదద పప మగ ప మగరిసా. ఆ తర్వాత ఆహాహా అన్నప్పుడు సమదమ మద సమదమ మద సాస అది అది కోరస్ సుశీల్ గారు అంటారు. అది ఆహాహా అన్నప్పుడు సమద మమద సాస అన్న తర్వాత మళ్ళీ ఏలనో సమద మమద సాస తర్వాత ఏలనో ప్రేమ అన్నప్పుడు ఫస్ట్ కోరస్కు ముందేమో తప మగరి సమద మమద సాస దాని తర్వాత తప మగరి సని
అని అక్కడ అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. అది మొత్తం చూడండి ఒకసారి. ఏంటో చూద్దామండి. అక్కడ ఆపారు ఘనసాల గారు, మళ్ళీ బిట్ వచ్చింది. అది అంటే ఏలనో అన్న తర్వాత ఆ బిట్ వచ్చింది. అంటే నీ ద ప మ ప అంటే మన పల్లవలో పల్లవకు ముందు బిట్ ఉంది చూడండి, అదే బిట్లో చివరిది అనమాట. ఇది అది తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు ప్రేమ యాత్రలకు అనేది తర్వాత చూద్దాం. సేమ్ అనమాట. అంటే ఫస్ట్ ఘంటసాల గారు ఎలా అయితే స్టార్ట్ చేస్తే మధ్యలో కోరస్ సుశీల్ గారు అన్నారో, ఇక్కడ తీర్థయాత్రలో కంటే స్టార్ట్ చేస్తారు సుశీల్ గారు. ఘంటసాల గారు మధ్యలో అది అది తీర్థయాత్రలకు చూద్దాం అప్పుడు. సేమ్ అనమాట, ప్రేమయాత్రలకు తీర్థయాత్రలకు సేమ్ అదే నొటేషన్ మీరు ప్లే చేసుకోవాలి. సమద మమద స అది నిపని ని స స స సరి గారి స స సమ మ మ మ గ గ మ ని ద ప ప స స స స సరి ని స స ని ద బ మ ప ని ని ద ద బ ప మ గ ప మ గ రి స సమద మమద స స స ప ప ప ప స స స స సరి ని స స ని ద ప మ ప ని ని ద ద బ ప మ గ ప మ గ రి స ని ని స స స స అది నోటేషన్. అక్కడతో ఎండ్ అవుతుంది. దీని తర్వాత వీడు చూద్దామండి. అది రావాలి. ఫాస్ట్ దాని తర్వాత నీ సా ని ద ప అది మా ప మాని దని పద ప మా ప మాని దని పద ప ఎక్కడి స్టార్ట్ అది అన్న తర్వాత మళ్ళీ ఈ యాక్టివ్లో కూడా వెళ్ళి ఇక్కడ వాయిస్తారనమాట.
అన్న తర్వాత బెల్స్ మదనిసా దాంతో ఎండ్ అవుతుంది అనమాట. చూడండి, రెండు సార్లు రావాలి. అంతే, అది మా దాని దాని సా 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 నిన్ని సార్ ఇద మప మని దని పద పా టూ టైమ్స్ అన్న తర్వాత మదని సా దాంతో బిట్ పూర్తయిపోతుంది. చూడండి మళ్ళీ ఒకసారి. అది పెట్టు కాబట్టి ఇది ఇక్కడే చేసిన రెండు ఒకటి పర్వాలేదు, లేకపోతే ఇక్కడ కూడా చేయొచ్చు, లేకపోతే టూ టైమ్స్ ఇక్కడ చేసిన తర్వాత కూడా వెంటనే పెట్టు, ఈ బిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. చెరీనగు మోమి చంద్రం వినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ మా నుంచి మద దాని ని సని సారి నిసాని దని ససా అని సాని కదపాలనుకుంటే రీని కూడా టచ్ చేసుకొని రావాలి. మద దాదని ని సీ ససా అది ఘంటసాల గారు చెలినగు మోమే చంద్రబింబమై. చెలినగు మోమే చంద్రబింబమై పగలేగా అన్నప్పుడు అని ఇద్దరు కాంబినేషన్తో ఇక్కడ కోరస్ వస్తుంది. అది దని సద దని మా దని సద దని మా దని సద దని మా దని సద దని మా వెంటనే ఇక్కడ గ్యాప్ లేకుండా రావాలి. దని సదని మదని సదని స అది రావాలి. గమదని స అన్నప్పుడు మగమదని స అని అనుకోవచ్చు. అది చూడండి. అంటూ రావాలి. మద దాదని ని సీ సీ దని సని సదని మదని స గా మదని స అది కావాలి. దాని తర్వాత చూద్దామండి. మళ్ళీ సఖీ నేను చూపులు అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడికి పాని జరుగుతుంది. సఖిలని చూపిన చల్లదనంతో జగమును తెలుసాయగా అన్నప్పుడు పసససాసని దానిని నిన్నిద అది రసని రీ కలుపుకోవాలి. అంటే పసససాసని బదులు రసని సాతో పాటు రీని కూడా కలుపుకొని అన్నట్టు రావాలి. దాని తర్వాత అసలైతే నీ దాని వచ్చింది, దీన్ని ది సాని కూడా కలుపుకొని రావాలి. అప్పుడు ఆ బిట్ వస్తుంది. జగముని ఊటి సాయగా అన్నప్పుడు పససని దాపమా దససని దాపమా పా కాదండి దా దససని దాపమా గపమ గరి సాయగా దాని తర్వాత పల్లలు లాగానే సమదమ మద సా టూ టైమ్స్ అన్నమాట. సేమ్ పల్లవులు లాగానే పస సని దాని దస సని దాపమగ పమగరి సమద మమద సా పససని దాని దస సని దాపమ గపమగరి సని నీ పని ని సని మళ్ళీ పల్లకు వెళతారు. అది చూసుకోవాలి చూడండి. దాని తర్వాత చూద్దాం. సేమ్ మళ్ళీ ఫస్ట్ బీజం అదే, సెకండ్ బీజం ఎలా అయితే ఉందో థర్డ్ బీజం కూడా సేమ్ సేమ్ టు సేమ్ అని ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ సేమ్ మదనిసా కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా అన్నప్పుడు దాదని నిససాసస నిసస నిసత నిసస నిస నిదన నిసస నిస నినిద దని నిసస అది కన్నవారిని మరువ అన్ని ముచ్చటలు మళ్ళీ అన్నప్పుడు దని స దని మమ దని స గా మదని స సేమ్ అది. దాని తర్వాత పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా అన్నప్పుడు
నిద అంటే సతికి మోక్షమని సర్వశాస్త్రములు దశ దశ సమీదపమగనిస అన్నప్పుడు అది కోరస్ సమద మమద మళ్ళీ వెంటనే తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలనో అన్న తర్వాత ఇద్దరు కలిసి వస్తారు అప్పుడు అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాద అన్నప్పుడు ఏ నొటేషన్ నడుస్తుంది కానండి, అక్కడక్కడ పదాలను బట్టి స్వరాలు కొద్దిగా ఒక చోట రెండు ఒక చోట ఇటు ఇక్కడ దా రెండు సార్లు అయితే తర్వాత దాంట్లో దా ఒకసారి నీ రెండు సార్లు అలా అవుతూ ఉంటుంది. అంతే, మొత్తం బిట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా లాస్ట్లో ఇక్కడ స్లో అయ్యి ఏలనో అని వస్తుంది. అన్నప్పుడు అది ఎండింగ్ అనమాట. ఇది బాగా చక్కగా చూసి అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పాట మొత్తం కూడా నేను చేసి చూపిస్తాను, అలాగే నొటేషన్ మీకు చూసుకొని ప్రాక్టీస్ చేయండి. సేమ్ నొటేషన్స్ ఇదవుతుంది, అందుకని మొదటి చరణం లాగానే రెండవది కూడా ఇంచుమించు అదే స్వరాలతో ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి.